రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మార్చి 27, 2022. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధింపబడిన గొర్రెపిల్ల యొక్క శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. లీలారా, ఈ వాక్య భాగాన్ని గుర్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వారు అంటే పరలోకంలో ఉన్నటువంటి అనేక కోట్ల దూతలు. వారు స్వరము ఎత్తి ఎవరి గురించి ఈ దీనిని చెప్పుచున్నారు అంటే వధింపబడిన గొర్రె పిల్ల యొక్క లక్షణాలను గూర్చి స్వభావాలను గూర్చి వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన అందరి అంటే సమస్త లోక జనుల యొక్క పాపముల కోసము ఆయన బలిగా సిలువలో అర్పింపబడ్డాడు. తన రక్తాన్ని కార్చి మనల్ని పాపం నుంచి రక్షించాడు. అందువల్ల ఆయనే మనకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అయితే ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లను మనము గనక ఆశ్రయిస్తే, ఆ యొక్క క్రీస్తుని గనక మనము ఆశ్రయించి ఆయన రక్తాన్ని గనక మనము ఎంతగానో గౌరవిస్తే, ఆయన యొక్క శక్తి అట్లాగే ఆయన యొక్క ఐశ్వర్యము అదే విధముగా ఆయన యొక్క జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము అంటే ఈ 7 లక్షణాలు మనకు కూడా అనుగ్రహింపబడతాయి. ఈ 7 లక్షణాలతో ఈ భూమి మీద మనము ఆశీర్వదింపబడతాం. ఇది పరలోకంలో జరిగిన సంఘటన. అయితే ఇదే సంఘటనలు అంటే ఇదే రకమైనటువంటి లక్షణాలు మనము ఈ లోకంలో కూడా పొందుకొని గొప్ప ఆశీర్వాదంతో పరలోకంలోనికి అడుగు పెట్టడానికి యేసయ్య శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి శక్తి కావాలి, ఐశ్వర్యము కావాలి, జ్ఞానము కావాలి, బలము కావాలి, ఘనత కావాలి, మహిమ కావాలి, స్తోత్రము కావాలి. ఇవన్నీ కూడా ఒక మనిషి కూడా పొందుకోవాలని ఎంతగానో ఆశిస్తాడు. మనం శరీర రూపకంగా చూసినప్పుడు కూడా ఈ లోకంలో జీవించే ఏ ఒక్కరైనా ఈ చెప్పబడిన 7 గుణాలు లక్షణాలలో ఏ ఒక్కటైనా వద్దు అనుకుంటారా? అనుకోలేము కదా. ఖచ్చితంగా మనకి ఇవన్నీ ఉంటే ఎంతో సంతోషిస్తాము. పరిపూర్ణమైన జీవితము ఈ 7 లక్షణాలు మనం పొందుకోవటం ద్వారా ఈ భూలోకంలో జీవించగలము. అయితే అది ఎక్కడ ఉన్నది అంటే వధింపబడిన గొర్రెపిల్లలోనే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలు మనకు గనక రావాలి అంటే, ఇవన్నీ పొందుకొని మనము ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించాలంటే మనము ధరించుకోవలసింది యేసుక్రీస్తు వారిని. ఎప్పుడైతే మనము క్రీస్తును ధరించుకున్నామో ఆయనను పోలి నడుచుకోగలము. ఆయనను పోలి నడుచుకుంటే ఆయన స్వభావాలు ఆయన లక్షణాలు మనలోకి వచ్చేసి మన యొక్క శరీర స్వభావాలు శరీర లక్షణాలు మనలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఆయన యొక్క లక్షణాలే ఈ 7 కదా. ఆ లక్షణాలన్నీ కూడా మనలో పరిపూర్ణంగా వచ్చి మనల్ని పరిపూర్ణమైనటువంటి మానవులుగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆ వధింపబడిన గొర్రెపిల్ల అనే యేసు యొక్క ఈ లక్షణాలను పరిపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో ఆశీర్వదింపబడి ఆశీర్వాదంతో పరలోకంలోనికి అడుగు పెట్టడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.